ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉదయం 6 గంటలు. ఎవరు రాసుంటారు? పాడైపోయిన ఫ్యాన్ సౌండ్ లో గురక నువ్వును. ఏంటి బావా, అప్పుడే పావుదక్కు ఆరైపోయిందా? నువ్వు హ్యాపీగా పడుకో, 6 గంటలకి నేను లేపుతా. ఏంటి 6 గంటలకి లేపుతావా? గుడ్ మార్నింగ్. ఈ ఊళ్ళో గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పి అలవాట్లేదా? ఏమండి, నోరు తెరిస్తే పాటే తప్ప మాట రాకూడదని నోటి పెట్టుకున్నారా? నీ నవ్వే చాలు పూబంతి చామంతి, ఆడతోడు లేని బతుకు నీ బట్టలు నువ్వే. ఏంటిది వేడి నీళ్లు? చన్నీళ్ళతో స్నానం చేయటం మీకు కష్టంగా ఉంటుందని. ఒక నిమిషం, ఇల్లుడుస్తున్నారు, ముగ్గులేస్తున్నారు, వేణీళ్ళిస్తున్నారు, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే జోలపాటు కూడా పాడుతున్నారు. వీటన్నిటితో పాటు నాకు ఒక పని చేసి పెడతారా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు నేను అడిగితే సమాధానం చెప్తారా? నేను చెప్తాను. మీరు కూడా లోన్కి అప్లై చేశారు, కరెక్టేనా? ఇంత ఇంటెలిజెన్స్ ఎప్పుడు డెవలప్ చేశారా? మనం చిన్నప్పటి నుంచి అంతే. ఓహో, ఏంటి వేడుకలేవా? అబ్బా, కాలిపోతుంటే వేడుక లేవంటావేంటి? నా కాలిందంటే నువ్వు ఏలేటోగా? టాటా. ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది ఊపి. ఇది హైదరాబాద్ కాదు, తేడా వస్తే అదే ఫ్రెండ్షిప్ కొద్ది ఊపిని చైన్ తీసేస్తారు. ఆ తర్వాత మొండి చేతులు షేక్ చేసుకుంటూ తిరగడమే కదా. బావా బావా, పొద్దున పోస్ట్మెన్ ఇచ్చేళ్ళాడు, అప్పటికే మీరు బ్యాంక్ వెళ్ళిపోయారు. కవర్ పైన ఫోటోలు రాసిందేంటి? అది ఫోటోలు అంటే మామూలు ఫోటోలు కాదండి, అందమైన పెళ్లి కూతుళ్ళ ఫోటోలు. రేయ్ ఓయ్, ఏమండి, వీళ్ళమ్మ రోజు గుడి దగ్గర బజార్ లోను ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తే చాలు అక్కడ ఎంక్వైరీ చేస్తుంది, ఫోటో తీసుకుంటుంది, పంపిస్తుంది. వీడికి మాత్రం ఒక్క పిల్ల కూడా నచ్చదు. ఇందులో అలాంటి ఫోటోలు ఏమి లేవండి. ఎవడ చెప్పాడు అలాంటివి లేవని? ఇందులో ఉన్నవన్నీ మొత్తం పెళ్లి కూతుళ్ళ ఫోటోలేనండి. కావాలంటే చూడండి. ఎందురో కాలు దొక్కావు, ఎందుకు దొక్కావు? ఆ అమ్మాయికి తెలియకుండా ఉండాలనా? ఏమండి, మీకు తెలియడం చాలా అవసరం. మీరే ఇందులో ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేయండి, వీడికి పెళ్లి చేసేద్దాం. రేపు నుంచి మీకు ముగ్గులేసే బాధ తప్పుతుంది. నేనొస్తానండి. ఆ అమ్మాయి ముందు ఈ విషయాలని మాట్లాడాలా? మాట్లాడితే తప్పేంట్రా? అయినా మేఘమాల ఏమన్నా పరాయి మనిషా? నన్ను చూడటం కాదు, ఫోటోలు చూడు. నాకు నచ్చలా. ఇంతకు ముందు చూసి నచ్చలేదని చెప్పేవాడివి, ఇప్పుడు చూడకుండానే నచ్చలేదని చెప్తున్నావంటే నీకు నచ్చిన మ్యాటర్ ఇంకేదో ఉందన్నమాట. నీకు నచ్చిన మ్యాటర్ ఏంటో నేను చెప్పనా? టాటాడాయ్. గోడ మీదున్న గాలిపటం మనసులోకి ఎక్కింది. ఇంకా ఆలోచిస్తావేంటి బావా? ఇంత కాలానికి నువ్వు కోరుకున్న అమ్మాయి దొరికింది, వెంటనే అమ్మా నాన్నకు ఉత్తరం రాసేద్దాం. ఏం రాస్తావురా? ఆ అమ్మాయి కులం ఏంటి, గోత్రం ఏంటి, జాతకం ఏంటి అని అమ్మడిగితే ఏం చెప్తాం? నీకు మేఘమాల నచ్చింది అంతే కదా, మిగతా విషయాలన్నీ నాకు వదిలే. రేపు తెల్లారేసరికల్లా ఆ పిల్ల కులమేమిటో గోత్రం ఏమిటో వాళ్ళ తాతల చరిత్ర ఏంటో మొత్తం పట్టేస్తా. పద పదవే వయ్యారి గాలి పటమో, పద పదవే వయ్యారి గాలి పటమో. పట్టేశా పాప? నీ పేరేంటమ్మా? భారతి.
గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో సెవెంత్ క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది, మ్యాటర్లో డైరెక్ట్ గా వచ్చేయచ్చు. మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం. కులం కులము కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరులచింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా. కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? ఎలా పెద్ద జూనియర్ శ్రీసేన్ ఫీలింగ్. చిన్నవాళ్ళు లాభం లేదు, పెద్దవాళ్ళని అడుగుదాం. ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బాబా? ఏమండి వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు? కులం గురించి మళ్ళీ మాట్లాడామంటే కుళ్ళ పడిచేస్తారు. సరే పద పద. అమ్మా చిన్నప్పుడు సైన్స్ మాస్టర్ భూమి గుండ్రంగా తిరుగుతుందంటే నమ్మలేదు. ఇవాళ చెట్టుకు తిరగేసి కట్టిన తర్వాత కానీ భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందో అర్థమైంది బావా. ఇదేంటి నిదీపాలు వెలుగుతున్నాయి, పవర్ కట్ అయి ఉంటుంది, ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి కదరా. మరైతే ఎందుకు పెట్టారంటావు? నిన్ను కొట్టిన సందర్భంలో ఈ ఊరి ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటున్నట్టున్నారు పదా. మరదే బావా, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇవి కార్తీక దీపాలు. ఏంటి అలా చూస్తున్నారు? దీపాలు పెట్టడం ఎప్పుడు చూడలేదా? దీపాలు పెట్టడం చూశాను, కానీ తాళం వేసిన ఇంటిని తెరిచి రోజు ఏదేదో చేస్తున్నారే అదే ఎలానే ఆలోచిస్తున్నాను. ఏమండి నాకు సినిమాల్లో సస్పెన్స్ అంటేనే భయం, ఇక నిజ జీవితంలో అయితే అసలు తట్టుకోలేను. మీ దగ్గర ఏదైనా మాస్టర్ కీ ఉందా? ఉంటే ఇచ్చేయండి, మా వాడికి టెన్షన్ ఎక్కువైందంటే బోర్ నేడుస్తాడు. అదే బావా, పాయసం అంటే ఈ పాలు పంచదార ఉప్పు చింతపండు ధనియాలు అన్ని కలిపి చేస్తారే. అప్పుడు అది పాయసం అవదు, పాయిజన్ అవుతుంది. మీరు వెళ్ళి పాయసం తీసుకురండి. అబ్బా బావా, నేను ఒక యదవన్రా. సడన్ గా అంత నిజంలా తెలుసుకున్నావరా? జోకులు ఆపు, మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మేఘమాలనే డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు కదా. మీ క్యాస్ట్ ఏంటనా? అమ్మో క్యాస్ట్ గురించి గుర్చేకు, చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడేగా ఒక రౌండ్ వేశారు, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మేఘమాల పాయసం తీసుకుని వస్తుంది. తీసుకొస్తుంది. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అని అడుగు. ఏంటి అని ఆ అమ్మాయి అడుగుతుంది. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా అని అడుగు. ఎందుకు అని ఆ అమ్మాయి అడుగుతుందిరా? ఊరికే చూసి ఇచ్చేస్తానని చెప్పు. చెప్తే ఒరే బ్రదర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎంతకాలం కావాలన్నా స్నేహం చేస్తుంది, కానీ తన ఫోటోని మాత్రం సచ్చిన ఇవ్వదు. ఒకవేళ అలా ఇచ్చింది అనంటే ఆ అమ్మాయి మనసులో అతను ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఇంకా ఈ క్యాస్ట్లు ఈ జాతకాలు గొడవే ఉందరా? డైరెక్ట్ గా పెళ్లి పిప్పి డుమ్ డుమ్ డుమ్, ఫస్ట్ నైట్ హనీమూన్ పిల్లలే. అమ్ము పెళ్లి కుదురు వచ్చేస్తుంది. ఒరే పెళ్లి కొడక, నేను చెప్పింది మర్చిపోకు, నేను చెప్పింది మర్చిపోకు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా? ఎందుకు? ఊరికే చూడటానికి. ఏ మీ ఫోటో లేదా? లేదు, కావాలంటే తీయించిస్తాం. తీయించిస్తాడు. వస్తాను. చూసావా బావా, ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ అయిపోయారు. మనం అడుగుదాం అనుకుంటే తనే అడిగేసింది. రేపు బ్యాంక్ హాలిడే. ఎందుకు? రేపు ఒక గ్రేట్ డైరెక్టర్ నిన్ను స్టిల్ చేయబోతున్నాడు. రేపు కదా, ఇప్పుడు వదులు, చేయని పడుతుంది. తాగు. మొఖం కనిపిస్తుందా? నువ్వే కనపడుతుంది, మొఖం కనపడలేదు. పక్క తీసే. వీడేదో పెద్ద కే రాఘవేంద్ర బిఏ అనుకుంటున్నాడు. ఇంకొక యాంగిల్. ఒక నిమిషం. హలో, ఎంత మూడ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. మీరు మూడ్ లోనే ఉన్నారు సార్, కానీ కెమెరాలోనే ఫిల్మ్ లేదు. మరి ఇందాక ఇందులో ఏదో వేసావు. అది ఫిల్మ్ కాదు, బ్యాటరీ. ఇటువండి కెమెరా ఇచ్చే. బ్యాటరీకి ఫిల్మ్ కి తేడా తెలీదు, నువ్వు నాకు యాక్షన్ చెప్తావా? అదేంట్రా పూ పరేశ్? అమ్మా
హలో మిస్ ముత్యాల ముగ్గు, నిన్న దీపాలు ఈరోజు ముగ్గులునా? చేతిలో పుస్తకం పట్టుకుని ముగ్గులేస్తున్నారు, అందులో చూసి కాపీ కొడుతున్నారా? అదేం కాదు. ఇవ్వండి మీరు అడిగిన ఫోటోలు. చేతిలో బుక్ పట్టుకుని ఫోటోలు ఎలా చూస్తారు? అది ఇవ్వండి. ఈ ఫోటో చాలా బాగుంది. దాని తర్వాత ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోటో కూడా బాగుంది. థాంక్స్. థాంక్ యూ వెరీ మచ్. ఫోటో నావి, ఐడియా నాది. సర్లే వదిలే. వదిలే సార్. వీటిలో నేను ఫోటో తీసుకొచ్చా? కుదరదు. అస్సలు కుదరదు. ఒకటేంటండి, మొత్తం తీసుకోండి. టోటల్ నెగటివ్ రైట్స్ అన్ని మీవేనండి. థాంక్స్. రెండే వెళ్దాం. చూసావా, నీ ఫోటోలు చూస్తేనే అంత ముచ్చట పడిపోయిందంటే. నిన్ను పెళ్లి కొడుకుగా తన పక్కన చూస్తే ఆ ఆనందం తట్టుకోలేక పాప మా పిచ్చి పిల్ల ఏమైపోతుందో నాకు భయం వస్తుందిరా బావా. చూసావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఆ మేఘమాలి నేను లవ్ చేస్తుందిరా. రామకోటి రాసినట్టుగా ఐ లవ్ యూ అని నీ మీద ప్రేమకోటి రాసింది. నా కోసం ఒక దేవత ఎక్కడో పుట్టే ఉంటుందని ఎప్పుడు అంటుంటావే, డౌటే లేదురా. నీ కోసం పుట్టిన ఆ దేవత ఖచ్చితంగా ఈ అమ్మాయి. ఎస్.